ఈనాటి సిటీ వార్తలకు స్వాగతం. రైతు సమన్వయ సమితిలు రద్దు చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. వీరవాడ అంబేద్కర్ చౌరస్తులో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు సమన్వయ సమితిలు రద్దు చేయాలని, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు ఆది శ్రీనివాస్, ఏలు మనోహర్ రెడ్డి, సాగర వెంకటస్వామి, ముడికె చంద్రశేఖర్, నజీర్, పులి రాంబాబు, జేఏసీ నాయకులు నేరేళ్ల తిరుమల్ గౌడ్, బుజ్జ కనకయ్య, గంజి జైపాల్ రెడ్డి, సాయి, ఎర్రం రాజు, నాగుల విష్ణు, చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతుల వేదిక విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కమిటీగా ఏర్పడి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఆధ్వర్యంలో సత్యాగ్రహం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిరంకుశత్వ పరిపాలనపైన కానీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక కాబడినటువంటి వారి యొక్క అధికారులను అందింపజేసే విధంగా ప్రధానంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ వ్యవస్థ పైన, ఎంపీటీసీ వ్యవస్థ పైన, జిల్లా పరిషత్ సభ్యుల వ్యవస్థ పైన, జిల్లా పరిషత్ చైర్మన్స్ వ్యవస్థ పైన వారి యొక్క అధికారాలను అది జీవో తీసి రైతు సమన్వయ సమితులైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పడేసి వారికి సంబంధించిన వారినే అందులో చేర్చుకున్నటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ రైతు సమన్వయ సమితులు రద్దు చేయాలనే పని నిలబెట్టుకోలేని పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎన్నికల హామీలో, కానీ ఇప్పటికీ ఏమన్నా నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాలు చూస్తే ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించిన పరిస్థితి ఈరోజు కనిపిస్తలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి అనేది ఇప్పటికీ ఎక్కడ కూడా ఆ పంపిణీ కార్యక్రమం జరగలేని పరిస్థితి. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామనే పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఆ విద్యను అందివ్వలేని పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల్లో విఫలమైంది. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో మనందరం కూడా ఏకతాటిపైనకు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన సందర్భంగా నేను కూడా వ్యక్తం చేస్తూ మరొకసారి జాయింట్ యాక్షన్ కమిటీ సంబంధించి పెద్దలు తిరుమల గారు కానీ కనకాయ కానీ వారికి నేను ప్రత్యేకంగా నా వైపు నుంచి అభినందన అందజేస్తూ రాబో రోజుల్లో ఎదురు విధానంతో గుర్తుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 39 జీవోలు రద్దుపరచడం కోసం రాజకీయ పార్టీలు అన్ని అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈరోజు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కనకన్నవారు, తిరుమలరావు గారు ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఈ 39 జీవో తీసుకొచ్చి గ్రామాల్లో ఈ మధ్యలో ప్రత్యక్షంగా మనం పండగ వాతావరణంలో 10 రోజులు మనం గమనిస్తూ ఉన్నాం. కుంపటి తయారేసి రచ్చ వేసి అలజడి గ్రామాలలో అలజడిలో అహంకారము ప్రజాస్వామ్యం భద్రంగా లేదు, గరీబ కుటుంబ పరిపాలన నడుస్తుంది. దయచేసి ఆ ఇంటెలిజెన్స్ తో ఆ ఎస్పీ రిపోర్ట్ ఉండమన్నట్టు వస్తే మాకేం అవుతలేదు. మా కోటసారి కంగారు అవన్నీ మాకేస్తాయి కదా మీకు కాదు, కానీ మాకంటే రాజకీయ పార్టీ అకాల పక్షాలకు ఎవరో మేము అనుకుంటారు తప్ప మీకైతే బుద్ధిముడైతే ఒక్కడు కూడా ఓటేలాయని మీ సందర్భంలో నేను చెప్తున్నా. సాక్షిగా మంత్రులు సాక్షిగా దేవుడు కూడా సాక్షిగా మేము మాట్లాడుతున్నాం. మీరు మీరు ఎల్లుని మీరు ఒకసారి ఊళ్ళకి వెళ్ళి రాజకీయాలు కండువాలేసి మీరు పిక్చర్ మేము కడేస్తాం, మేము అవి కడేసి ఇస్తాం, భయపడ్డం కాదు.
మీరు అంతర్గతంగా మీ కార్యకర్త ముసుగులో మీరే తల్లుండ్రి. అసలు ప్రజాస్వామ్య పథకంగా యొక్క పరిపాలన ఉందా? ఇక మీరు మధ్యరాయని చెప్పినట్టు ప్రభుత్వ కార్య పథకాలు చెప్తే ఇవన్నీ పుట్టుకుతాయి. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య రాజ్యసభలో భాగస్వామ్య జేఏసీ నాయకులకు ప్రత్యేకంగా నా యొక్క నా తరఫున పార్టీ తరఫున కృతజ్ఞత చేసుకుంటూ మంచి కార్యక్రమం శుభ కార్యక్రమం దీన్ని నిర్వీర్యంగా ప్రజాక్షేత్రంలో పోరాడదాం. ఈ కార్యక్రమం మా పార్టీ పరంగా ఎప్పుడు మీకు క్షేత్ర వారు సహాయం అందిస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం. సత్యాగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకటాడు పట్టణంలో టీజేసీ ఆధ్వర్యంలో ఇంత ప్రధాన నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం చేసిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఆశీర్వణ గారు, కాంగ్రెస్ నాయకులు మనరణ గారు, రాష్ట్ర నాయకులు ఎంపీ నరసింహరావు గారు, కాంగ్రెస్ నాయకులు ఇతర కబర్దారు చెప్పుకున్నాం. ఈ సత్యాగ్రహం ముందు మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటి. మేము ఈ సత్యాగ్రహాన్ని చేసుకుంటూ 39 జీవోని కానీ రద్దు చేయకపోతే తెలుగుదేశం పార్టీ పక్షాలు మరియు అన్ని రాజకీయ పక్షాల చేసే ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని చెప్పి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులపై బడుగు బలహీన వర్గాలపై ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనను ప్రజలకు తీసుకెళ్లేందుకు టీజేసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. ఈ నియోగవర్గ ప్రజల సమస్యలను కాలిపిచ్చి పెట్టి వాగ్దానాలకే పరిమితమవుతారు. దయచేసి ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలను తీర్చే విధంగా, ముఖ్యంగా విద్మాన్య సమస్యలను ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని వారి సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలని వారికి సభాముఖంగా నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఒకటి చెప్పాల్సిందా, ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు గాంధీ గారు సత్యాగ్రహం చేయడం జరిగింది. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళను పాలనలోని మన భారతదేశాన్ని కాపాడిన కనుక. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యం వెళ్తుందో, నువ్వు రాజ్యం వెళ్తుందో, నీ కొడుకు రాజ్యం వెళ్తుందో, నీ బిడ్డ రాజ్యం వెళ్తుంది, నీ అల్లుడు రాజ్యం వెళ్తుంది, మొత్తం రాష్ట్రం మొత్తం మీద రాజ్యం వెళ్తుండ్రు. ఎవరికి స్వేచ్ఛ లేని జీవితం ఇస్తున్నారు. ఈ జీవితాలను ఆతోనే ఆడుకుంటున్నావు, ఈ జీవితాలతో ఆడుకుంటున్నావు. రాబోయే కాలంలో ఉడికే పరిస్థితులు కూడా ఈ ప్రజలు చూస్తున్నారు, ఓకే పడుతున్నారు. 5 సంవత్సరాల ముందు మీకు 3 సంవత్సరాల ముందు ఓటు వేస్తే ఇలా 5 సంవత్సరాల దాకా మోసం చేస్తున్నావు. దీనికి ఫలితం అనుభవిస్తానని కూడా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జేఏసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ దీక్షలో పాల్గొంటున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 450 కోట్ల ప్రజలకు, 4 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి మధ్య పాలనా వ్యవస్థ నడుస్తున్నట్టుగా ఉంది. పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం తన రాచరిక పోకడతో పాలన సాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రైతులను, కార్మికులను, నిరుద్యోగులను మోసం చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రైతు సమన్వయ సమితిల పేరుతో సమితులు ఏర్పాటు చేసి వాటికి ఎవరిని అధ్యక్షులు చేసిందయ్యా అంటే వారి టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఎక్కడ కూడా నిక్కర్సైన రైతులు చేయలేదు. రైతు కడుపు మంట ఈ ప్రభుత్వానికి తప్పకుండా రాస్తుంది. రానున్న రోజుల్లో జేఏసీ తరఫున జరిగే అన్ని కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుస్తూ పాల్గొంటుందని తెలియజేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రావుల్స్ అసోసియేషన్ అనే పరిస్థితికి వచ్చింది. కేవలం సంక్షేమ పథకాలతోటి కమిషన్ల కోసమే సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రాజ్యం ఎదుగుతున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు అన్ని పార్టీలు ఏకమై ఖచ్చితంగా కొట్లాడేటువంటి రోజులు వచ్చినాయి. రెండు, కోడగొట్టడం ఖాయం. భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఉపయోగపడకుండా
పారిశ్రామిక రంగాన్ని కానీ విద్యా రంగాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ అభివృద్ధి చేసేటువంటి స్కీమ్లను పక్కన పెట్టి కేవలం ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే ఇవాళ డబ్బు తలుపుకుంటుంది. కాబట్టి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం. నేడు మనం చేపట్టినటువంటి 39 జీవోల కరెక్ట్ విధానం, ఎందుకంటే ప్రజలకు ఎదుర్కొంటే సర్పంచ్ కాదని, ఎంపీ తీసినది కాదని, జడ్పీ తీసినది కాదని, సింగరూరు చెప్పినది కాదని, వీళ్ళని పక్కన పెట్టి ఒక రైతు సమన్వయ కమిటీలను నామినేట్ చేసే విధానం అనేది చాలా తప్పు. సరే, రైతు సమన్వయ కమిటీ వేస్తే ప్రయాణం వేసి రాబో ఎన్నికల్లో ఈ ప్రభుత్వం చిత్తగా ఓడిస్తారని మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా అమలుపరచడం లేదు. ఇచ్చే వాగ్దానాలు వేల కోట్లు ఉంటాయి, పనులు చేసి సున్నాలు పోతాయి, ఇబ్బంది పడకే పనులు కానీ మరి అటువంటి విధానం మంచి విధానం కాదని చెప్పి మంచి అవకాశం పెద్దలు తెలియజేస్తున్నాం. తెలంగాణ కాకుండా రైతులు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పనినాడు మరి రాష్ట్ర అఖిలపక్షాల కమిటీ ఆధ్వర్యంలో మరి వేళ్ళవాడలో ఏర్పాటు చేసిన ఈ సత్యాగ్రహ దీక్షకు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు వచ్చి ఇవంతో మరి ఈ సత్యాగ్రహ ఎందుకంటేనే పూజ బాపూజీ మరి స్వాతంత్రానికి మరి వాళ్ళు ప్రాణాలు తెగించి పోట్లైన మరి మహాత్మా గాంధీ వేరే వారి జయంతి చూస్తూ దర్పడం జరిగింది. మరి మా కాంగ్రెస్ టీసీసీ సిటీసీసీ మరి ఆదేశాల మేరకు ఈ రోజున సత్యాగ్రహాలు అన్ని చోట్ల చేపట్టాలని చెప్పి ఆదేశం ప్రకారం ఇక్కడ టీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల నిమిషంగా ప్రజా వ్యతిరేక పాలన నిమిషంగా మరి అన్ని పార్టీలు కలిసి మరి ప్రజలకు వెళ్ళాలి. ఈ జీవో 39 ద్వారా మరి మరి ఇంత పాలన కొనసాగుతున్న సందర్భంలో మరి అందరూ కూడా అధ్యాపకుల ఆధారంలో మరి మేము ఈరోజు మరి ఈ 39 జీవో రద్దు చేయాలని చెప్పి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కూడా మరి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తూ మరి వ్యవసాయ మంత్రి గారిని నాయకులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. ప్రజలను అణచివేసే విధానం ఉన్నది కాబట్టి దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలతో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ ప్రజా సంఘాలు విజయవంతులు ఉద్యోగ సంఘాలు మహిళా సంఘాలు అందరూ కలిసి కూడా దీన్ని ఈరోజు సత్యాగ్రహం ఏర్పడి నిరసన ఏర్పడాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క నిరసనలో భాగంగా రాయన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మాణ ప్రాంతంలో అన్ని పార్టీలు కూడా ఈరోజు సత్యాగ్రహంలో పాల్గొని నిరసన నిలిచినందుకు అందరూ కూడా నేను ఆలోచనలో ఉన్నది కాబట్టి మీరు కూడా దీన్ని ఆలోచన చేసి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వ్యతిరేకించాల్సిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. అలాగే ప్రజానీకం అంతా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేపడుతుంది. ఆ సత్యాగ్రహాన్ని గుర్తించి ఇప్పటికైనా 39-42 జీవోలు ఎత్తివేసి నిరంకుశ పాలనకి మీరు నిరంకుశ పాలనను వదులుకొని ప్రజా పాలన వైపుకు వస్తే ఇప్పటి కూడా ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే మీకు ప్రజలందరూ కూడా మిమ్మల్ని గోడిగడతారని కూడా ఈ సందర్భంగా నేను అన్ని పక్షాల తరఫున నేను హెచ్చరిక చేస్తున్నా. డిమాండ్ ఏంటంటే ఈ జీవో నెంబర్ ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ ప్రభుత్వానికి ఒక మరి మెమోరాండం ఇస్తా ఉన్నాం. అఖిల పక్ష ఐక్యత, రైతుకు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న జీవో నెంబర్ 39 వెంటనే రైతు సమన్వయ సమితిలో రద్దు చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు చందుర్తిలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగం కుమార్, సంటి సృజీవన్, టీడీపీ అమరబండ రాజు, కట్కం మల్లేశం, భీమరాజు, కళ్యాణి కనకరాజు, నాయకులు ముసుకు పద్మ, ఏగోలం అంజయ్య, ఇందూరి మధు, నందు తదితరులు పాల్గొన్నారు.
వెంటనే రద్దు చేయాలి. 39 జీవోని వెంటనే రద్దు చేయాలి. 39 జీవోని వెంటనే రద్దు చేయాలి. 39 జీవోని వెంటనే రద్దు చేయాలి. టిఆర్ఎస్ నిరంకుశ పాలన, టిఆర్ఎస్ నిరంకుశ పాలన, టిఆర్ఎస్ నిరంకుశ పాలన, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన, టిఆర్ఎస్ పాలన. నేడు చందుర్తి మండలంలో 39 జీవోకు వ్యతిరేకంగా అఖిలపక్ష ధర్నాను ఈరోజు చందుర్తి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అన్నీ నీ మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ కాలం వెలబుస్తుంది తప్పితే ఇచ్చిన హామీ 9 జీవో తీసుకొచ్చి టిఆర్ఎస్ కార్యకర్తలతో నింపుతుంది. దీన్ని మేము అఖిలపక్షం తరఫున ఖండిస్తున్నాం. వెంటనే 39 జీవోను రద్దు చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము ఈ అఖిలపక్షం మీటింగ్ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్, రైతు, తెలుగుదేశం, కిసాన్ మోర్చా, బీజేపీ, వివిధ రైతు సమన్వయ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ అనుబంధ రైతు సంఘాలు, ఉద్యోగ మేధావి సంఘాలు, తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కుటిల నీతితో తీసుకువచ్చినటువంటి జీవో నెంబర్ 39ను వ్యతిరేకిస్తూ రద్దుపరచాలని కోరుతూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 73-74 ప్రకారం స్థానిక సంస్థలకు కల్పించినటువంటి చట్టబద్ధతను అవహేళన చేస్తూ రా సంస్థపై, వ్యవసాయ శాఖపై పెత్తనం చెలాయించే విధంగా వారికి అధికారాలను కల్పిస్తూ ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సంఘాల పేరుతో, రైతు సమన్వయ సమితిల పేరుతో టిఆర్ఎస్ నాయకులకి నిరుద్యోగులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు ఉద్యోగాన్ని కల్పించేందుకు మాత్రమే ఇలా రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు ఇటు విషయం పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన అంతమయ్యే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీ పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్షకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆల్ పార్టీస్ నాయకులతో చందుర్తి మండల కేంద్రంలో జీవో 39 రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని కమిటీలతోటి ఈరోజు సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జీవో 39 అది ఎవరికి ఉపయోగం, ఎవరు బాగుపడతారా ఆ జీవో 39 తోటి? ఓన్లీ 12 మంది కోసమేనా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? మన 4 కోట్ల ప్రజల కోసమా అని నేను అడుగుతున్నాను. 12 మందితోటి కమిటీ వేసుకొని ఈరోజు ప్రజాప్రతినిధులే కానీ, ఎంపీటీసీలే కానీ, జడ్పీటీసీలే కానీ, సర్పంచులే కానీ నిర్వీర్యం చేస్తూ ఇలా నువ్వు తీసుకొచ్చేదేముంది, నేను తీసుకొచ్చేదేముంది, నడిపించేటి నడిపియాక ఇలా నువ్వు ఒక్కరోజు నువ్వు సర్వే అని చెప్పి ఆ రోజు ఉన్నోడు లేనోడు మొత్తం నీకు ఆ రోజు సమర్పించుకున్నారు. దాన్ని పక్కకెట్టి రోజుకు ఒక కమిటీ అని ఏర్పాటు చేసి అవన్నీ పక్కకెట్టి ఈ రోజు నువ్వు రెవెన్యూల ద్వారా భూ కమిటీలు ఏర్పాటు చేస్తే ఒకవేళ వీళ్ళకు రైతులకు కనుక భూ పహానీల కనుక అన్యాయం జరిగినట్టయితే ఒక గ్రామం నుంచి 12 మంది ఉన్నారు బిడ్డ, నీకు 1000-2000 గ్రామం ప్రజల తరఫున ఆల్ పార్టీస్ తోటి ఎవరికి అన్యాయం జరిగినాయని బట్టలు ఉడవికి సంతమని ఈ రకంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎవరికి అన్యాయం జరిగినా, ముఖ్యంగా రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఏ పార్టీ లేదు, ఎవరు లేదు, అన్ని పార్టీలు ఒక్క కాడికొచ్చి ఆ రైతు పక్షాన నిలబడి వాళ్ళ కోసం మేము పనిచేస్తామని ప్రజల తరఫున నా మాటగా నేను చెబుతూ అవకాశం ఇచ్చిన ఆల్ పార్టీస్ నాయకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర నాయకులు కోదండరాం గారి నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో, టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ రామన్న గారి నేతృత్వంలో, మిగతా బీజేపీ కానీ అన్ని పార్టీలు సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, బీఎస్పీ, ఆల్ పార్టీస్
మనందరం కలిసికట్టుగా ఒక వేదికపైకి వచ్చి ఈ దుర్మార్గ పాలను ఓడించాలంటే, ఈ రాక్షస పాలను ప్రజల మధ్యలోకి వెళ్ళి దూరం చేయాలంటే మనందరం ఒక తాటిపైకి వచ్చి ఒక నీడ పైన కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని వారికి బుద్ధి వచ్చే విధంగా ఇలాంటి సత్యాగ్రహ దీక్షలు కానీ ధర్నాలు కానీ అనేకమైన అంశాలు ఉంటాయి కలుపుకొని చేద్దామని ఒక మంచి కార్యక్రమం మా పెద్ద నాయకులందరూ చేసి సమక్షంలో చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా మేమందరం మా మిత్రులందరి పక్షాన. రుద్రింగి మండలం మానాల శివారులోని అడ్డబోరు తాండాకు చెందిన గుగులోతు రాజు అనే గిరిజనుడి హత్య కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు వేమనోడ డీఎస్పీ అవధాని చంద్రశేఖర్ తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం రుద్రింగి మండలం అడ్డబోరు తాండాకు చెందిన గుగులోతు రాజును జూలై 14 హత్య చేసిన ఘటనలో తప్పించుకొని తిరుగుతున్న నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం రాయ్ తాండాకు చెందిన బుక్య లాల్ సింగ్ సోమవారం రుద్రంగిలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. లాల్ సింగ్ ను మంగళవారం కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. హత్య ఘటనలో తప్పించుకొని తీరుతున్న నిందితుడిని త్వరితగతిన పట్టుకున్న చందుర్తి సీఏ విజయ్ కుమార్ ను ఎస్ఐ రమేష్ లతో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎందుకు చంపారు చెప్పు, కారణం ఏంటండి, ఎవరు చంపమంటే చంపి జూలై 14 భీమ్గల్ శివార్లో రాజు అనే వ్యక్తి హత్యకు గురైనాడు. అంతకుముందు ఆయన మొదటి భార్య సోదరులు వచ్చి రుద్రంగి పోలీస్ స్టేషన్లలో రాజు కనబడటం లేదు, ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేశారు. దాని మీద రుద్రంగి ఎస్ఐ గారు మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి పరిశోధించసాగాడు. ఆ క్రమంలో రాజుకు ఈ మధ్యనే అదే తండాకు చెందినటువంటి ఇంకొక ఆవిడతో పెళ్ళయిందని, ఆ అమ్మాయితో వివాహం అయిన తర్వాత మొదటి భార్య మంజులను కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాడని, వీళ్ళు అన్యోన్యంగా ఉండడమే కాక పెద్ద భార్య మంజుల ఇంట్లో ఒక పని మనిషిగా మారుతున్నట్టుగా పరిశోధనలకు రావడంతో ఎస్ఐ గారు కొంచెం మొదటి భార్య ప్రవర్తన, మొదటి భార్య యొక్క కదలికల మీద ఒక నిఘా పెట్టి ఇతని మృతుడి సెల్ఫోన్ అంటే అతను మిస్ అయినటువంటి క్రమంలో ఉన్నటువంటి దాని నెంబర్లను కూడా అబ్జర్వేషన్లలో పెట్టారు. కొంత సమాచారం మేరకు ఈ మంజులకు సంబంధించినటువంటి బంధువులతో అబ్బాయికి ఆ సెల్ఫోన్ వాడుతున్నట్టుగా ఆ ఎంఐ నెంబర్తో దొరకడంతో ఆయన వేగవంతం చేసి ఆ అబ్బాయిని అదుపులోకి తీస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ రాజు భార్య మంజుల తన భార్య అంగూర్తో కలిసి మంజుల ప్రోత్సాహంతో మంజుల రోజు ప్రేరేపితంగానే చేసినట్టుగా చెప్పుకున్నారు. ఆ రోజు తన దగ్గర ఉన్నటువంటి బండిని ఆ సిటీ బండి బజాజ్ సిటీ బండి వెనకాలనే కూర్చోబెట్టి తీసుకొని పోయినాడు. ఇదే బండి మీద ఎక్కించుకొని హతమార్కినట్టు చెప్పాను. ఆ నేరలో ఉపయోగించినటువంటి బండిని అతని దగ్గర నుంచి స్వాధీనం తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కొనుక్కొని ఇప్పుడు అరెస్ట్ చూపించాం. అతని మీద రిమాండ్ కోర్టు ప్రిపేర్ చేసి రేపు ఉదయం న్యాయమూర్తి ముందు రిమాండ్కి హాజరుపరుస్తాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, తండాలల్లో కానీ చుట్టుపక్కల ఈ గ్రామాలలో వాళ్ళు ఏమన్నా వైవాహిక సమస్యలు అవి ఉంటే నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే రెండో వివాహం చేసుకున్నా ఇంకా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఈ మంజులలాగా చట్టాన్ని తన చేతులతో తీసుకొని భర్తను అతమారించేటటువంటి కాకుండా మాకు ఫిర్యాదులు చేస్తే తప్పకుండా మేము స్పందించి
అతన్ని దారిలోకి తీసుకొని వచ్చి చేస్తాం. ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు పునరావృతంగా చేస్తాం. మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఎలాంటి విషయాలు ఎలాంటి ఇబ్బందులున్నా తప్పకుండా క్షేత్రస్థాయిలో ఎస్ఐకి సిఐకి, తర్వాత మా స్థాయిలలో కూడా ఇవన్న జిల్లా స్థాయిలలో కూడా మీరు ఇవ్వండి. మీకు త్వరితగతిన మీరు ఇచ్చినటువంటి పిటిషన్ల మీద తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇంతటితో ఈనాటి సిటీ వార్తా సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.